చేస్తుంది. ఇప్పుడు కూడా మీకు ఉద్యోగం రాకుండా వాళ్ళు కూలి చేసుకున్న డబ్బులు మీకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఆలోచించేది ఈ 3000 రూపాయలు ఇచ్చి ఉద్యోగం వచ్చే వరకు మీకు అండగా ఉంటా, ఇంకో పక్క మెగా డిఎస్సి ఇస్తా, జాబ్ క్యాలెండర్ ఇస్తా, పరిశ్రమలు తెస్తా. అన్నింటికంటే ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి నేను శ్రీకారం చుడతాను. ఇది సమ్మతేనా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇప్పుడు నాయుడుపేట ఉంది, నాయుడుపేటలో ఒక ఐటీ పార్క్ పెడతాం, కంపెనీలు వచ్చి వాళ్ళు ప్రారంభించమంటాం, ప్రపంచంలో ఉండే కంపెనీతో అనుసంధానం చేస్తాం. మా తమ్ముళ్ళు నాయుడుపేటలో కూర్చొని ప్రపంచంలో అన్ని కంపెనీలకు మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాను. ఇంటింటికి మంచినీరు ఇస్తాం, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం, పింఛన్ నేనే ఇచ్చా, జ్ఞాపకం ఉందా మీకు? 200 రూపాయల పింఛన్ 2000 చేసింది ఎవరు? ఎవరని అడుగుతున్నా. ఈ కొత్త బిచ్చిగాడు చెప్తున్నాడు నేను చేయలేదంట, ఈయన చేశాడంట. అబద్ధాలు చెప్పడంలో చాలా దిట్టయితను, ఇదే పని చేస్తాడు. అందుకే ఒరిజినల్గా పెన్షన్ ప్రారంభించింది కూడా తెలుగుదేశం పార్టీని. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 35 రూపాయలతో ప్రారంభమైనటువంటి పెన్షను నేను 2000 రూపాయలు తీసుకెళ్ళా. ఈరోజు చెప్తున్నా 4000 రూపాయలు ఇస్తాం మీ అందరికీ. అంతేకాదు ఇంటి దగ్గరనే ఇస్తాం, మొదల తారీఖు ఇస్తాం. 3 నెలలు మీరు తీసుకోకపోయినా బయట పోతే మీరు వస్తానే 3x4 12000 ఒకేసారి ఇస్తాం. కోతలుండవు, ఆంక్షలుండవు. ఇది పేదవాడి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. మీకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. బీసీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాను, అది నా కమిట్మెంట్. అది ఇంకో పక్క అన్నీ కూడా ఒకటే హామీ ఇస్తున్నా. నేను 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశాను, పరిపాలన తెలిసిన వ్యక్తిని. 14 సంవత్సరాల్లో ఎంత పనిచేశానో రేపు 5 ఏళ్లలో దానికంటే ఎక్కువగా చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఉన్నాడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, సూళూరుపేటలో ఒక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, 2 సార్లు గెలిపించారు. ఒక తట్ట మట్టేశాడా ఎక్కడన్నా? ఒక చిన్న అభివృద్ధి చేశాడా ఎక్కడన్నా? అతనికి అభివృద్ధి అంటే తెలుసా అని అడుగుతున్నా. 3వసారి కావాలంటున్నాడు, ఎందుకంటే పాపాల పెద్దిరెడ్డికి బినామీన. మీ స్వర్ణముఖి నదిలో ఇసుక దందా చేయడం ఆయన బాధ్యత, ఆ ఇసుక దోచుకోవడానికి వీళ్ళని అడ్డంగా పెట్టుకుంటున్నాడు. అందుకే మొన్న సత్యవేడ ఎమ్మెల్యే రియాక్ట్ అయ్యి ఆదిమూలం చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ దోపిడీకి నేను అనుమతించనని చెప్పే పరిస్థితికి వచ్చాడు. అలాంటి వాళ్ళే పెట్టుకుంటున్నారు. నేను అడుగుతున్నా ఇక్కడ గంజాయి వ్యాపారం ఉందా లేదా? బెట్టింగ్ ఉందా లేదా? ఎవరు కారణం దీనికి? ఇంకో పక్క గ్రావెల్ దందా ఉందా లేదా? బియ్యం అక్రమ బియ్యం వ్యాపారం జరుగుతుందా లేదా? లిక్కర్ దందా ఉందా లేదా? తమిళనాడు నుంచి మద్యం వస్తా ఉందా లేదా? శ్రీ సిటీకి మనం పరిశ్రమలు తెస్తే వీళ్ళు పేకాట క్లబ్బులు తెచ్చారు. వీళ్ళు ఏమనాలి నాకైతే అర్థం కాలే. ఇవన్నీ చూస్తా ఉంటే స్వర్ణముఖి కాళింగ్ నదిని ఏటీఎంగా తయారు చేశారు, ఎనీ టైం డెలివరీ, ఇక్కడి నుంచి 24 గంటలు లూటీ, అవునా కాదా? మొత్తం ఊడ్ చేశారు. ఇంకెక్కడ భూగర్భ జలాలు కూడా లేవు. ఒకప్పుడు మీరందరూ అడిగేవాళ్ళు, కొంతమంది తమ్ముడు భూకంపం కూడా వచ్చింది, భూమి ఉంది వేస్తే ఏమవుతుంది తమ్ముళ్ళు?
ఎక్కడ చూసినా కేజీఎఫ్ తయారు చేశారు. కొండలన్నీ మింగేశారు, ఆనకొండలు, నదులన్నీ మొత్తం ఊట్ చేశారు ఇసుకే లేకుండా. ఎక్కడ నీళ్లు నిలుస్తున్నాయా మీ ఊర్లో? మీ బావుల్లో నీళ్లు ఉన్నాయా? ఇప్పుడు మీ బోర్లో నీళ్లు వస్తున్నాయా? అది ఒకప్పుడు ఉండేదా? ఒకప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిషన్స్ పెట్టకూడదు, లేబరే చేయాలి, ఇంత లెవెల్ కంటే తీయకూడదు, భూగర్భ జలాలు ఉండాలి, చెక్ డ్యాములు కట్టాం, అన్నీ చేసి ఆ రోజు ముందుకు పోతే అన్నీ పోయే పరిస్థితికి వచ్చింది. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, మత్స్యకారులు ఇక్కడ కొంత అడిగారు పులికాట్ ముఖద్వారం వద్ద పూడికి తీయాలని. ఎప్పుడు మన మత్స్యకారులకి తమిళనాడు మత్స్యకారులు గొడవలు ఉంటాయి. నాకు అర్థమైంది, మీకు న్యాయం చేసే బాధ్యత మత్స్యకారులకు అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నాది. వాటర్ గ్రిడ్ పెడతాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం, వేముగుంట పాలెంలో పొర్లకట్లు మరమ్మతు చేయమన్నారు, అవి కూడా చేపిస్తాం. స్వర్ణముఖి మొత్తం ఒకప్పుడు ప్రారంభించాను, చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలు పెంచడానికి నేను కృషి చేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు ఇప్పుడు ఒకటే అడుగుతున్నా, మీకందరికి అనుమానం ఉంటుంది మీకు ఓటేస్తే ఏమవుతుందని. మాకు ఓటేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మాకు ఓటేస్తే మీ పంటలకు గిట్టుబాటు ధర వస్తుంది, మీ పొలాలకు నీళ్లు వస్తాయి, మాకు ఓటేస్తే మహిళలకు భద్రత ఉంటుంది, మహిళా సాధికారత వస్తుంది, మాకు ఓటేస్తే కరెంటు ఛార్జీలు మద్యం ధరలు నియంత్రణ చేస్తాం, చెత్త మీద పన్ను లేకుండా కాపాడే బాధ్యత మాది. ఇంకో పక్క మాకు ఓటేస్తే సహజ వనరులు దోపిడీ ఉండదు, ధరల బాధుడు ఉండదు, కక్ష రాజకీయాలు ఉండవు, ప్రజాస్వామ్య పైన దాడి ఉండదు, వ్యవస్థలు పనిచేస్తాయి, నిర్వీర్యం కావు, ప్రజల నమ్మకం భరోసా ఇవ్వడం మా బాధ్యత. రాష్ట్రాన్ని కాపాడడానికి ప్రజలు గెలవాలి, ఆ ప్రజలు గెలవడం ఎన్డీఏతోనే సాధ్యం. అందుకే ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎంపీకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా కమలం పువ్వు, అదే మరి సైకిల్కి ఓటేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా. అందుకనే ఇంకో పక్క మిమ్మల్ని అందరినీ నేను కోరేది, ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను, మీకు అన్ని విషయాలు చెప్పాను. మా సంకల్పం ఒకటి, కేంద్రంలో 400+ సీట్లు గెలవాలని కేంద్రం ఆలోచిస్తా ఉంది. ఇంకో పక్క రాష్ట్రంలో 160+ సీట్లు రావాలి, 25 పార్లమెంట్లకు 25 రావాలి. ఇప్పుడే మధ్యాహ్నం నేను ప్రొద్దుటూరులో ఒక మీటింగ్ పెట్టాను, ఆ స్పందన చూస్తే కడప జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి చీటి చినిగిపోయింది. గెలవడు. నేను ఒకటే అడిగా, ఊ కిల్డ్ బాబా అని అడిగా, ఆన్సరే లేదు. నేను ఇంకొక మాట అడిగా, నిందితుడిని పక్కన పెట్టుకొని ఎవరైతే బాధితురాలు ఉందో ఆవిడ మీద కేసులు పెట్టాడు. ఎంత బాధ అంటే మీరు ఆలోచించండి, మీ చిన్నాన్న, మీ చిన్నాన్న చంపితే సిగ్గు లేకుండా ఎవరైతే చంపారో అతన్ని పెట్టుకొని తిరగడం అంటే ఇది న్యాయమా మీకు అని అడుగుతున్నా. అంటే చట్టాన్ని విక్రించడం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మా తమ్ముళ్ళు అంటున్నారు తాగునీళ్ళు లేవు, ఎవడు కారణం దీనికి? పాలకులు అవునా కాదా? కర్నూలు పోతే ఆయన అంటున్న మంత్రాలయం నుంచి శ్రీకాకుళం వరకు ఇచ్చాపురం వరకు అన్ని గ్రామాలు బాగు చేశానంటున్నాడు. కానీ ఈరోజు మీరు చూస్తా ఉంటే ఎక్కడ చూసినా ఖాళీ బిందులతో స్వాగతం జగన్మోహన్ రెడ్డి. నిరసనలు అంటే చేతగాని ప్రభుత్వంలో మంచినీళ్లు త్రాగునీళ్ళు ఇవ్వలేక చతికిల పడ్డారు. కడాన పేదల జీవితం భయంకరంగా తయారైంది. కర్నూలులో నేను చూశాను ఇక్కడ అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కర్నూలులో
వారానికి ఒకసారి నీళ్లు వస్తాయి. స్నానాలు చేయడం మానేశారు, పెళ్లిళ్ళు చేసుకోవడం మానేశారు. ఎందుకు? పెళ్లిళ్ళు చేస్తే 10 మందిని పిలవాలి, పిలిస్తే నీళ్లు కావాలి, నీళ్లు లేవు కాబట్టి పెళ్లిళ్ళు మానేశారు, తాగడం కూడా నీళ్లు మానేశారు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, నువ్వు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు ఇక్కడ ఈ రాష్ట్రంలో, పంట వదిలిపెట్టండి, ఇది నువ్వు తగలబెట్టిన విధానం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, బాధ్యత చెప్పడానికి వచ్చా, మీలో చైతన్యం తేవడానికి వచ్చా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి దుర్మార్గుణ్ణి చిత్తు చిత్తుగా ఓడించి బ్యాకప్ చేసి పంపించేయాలి. సిద్ధమా తమ్ముళ్ళు? మా తమ్ముళ్ళు అందరూ చెప్తున్నారు గట్టిగా, నేను ఒకటే హామీ ఇస్తున్నా, నా వయసు గురించి మాట్లాడతాడు. నేను ఒక మాట చెప్పా, నా మారిగా 2 గంటలు ఎండలో కూర్చొని మాట్లాడు, నీకు అద్దెలిపోతుంది. నా చదువు గురించి మాట్లాడతాడు, నేను చెప్పా నేను ఎంఏ చదివా, వెంకటేశ్వర యూనివర్సిటీ చదివా, 74లో చదివా, ఆర్థిక శాస్త్రం చదివా అని చెప్పా. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎక్కడ చదివావు? ఎక్కడ చదివావు? ఎక్కడ డిగ్రీ వచ్చింది నీకు? నీకు డిగ్రీ వచ్చిందా అని అడుగుతున్నా. వచ్చిందా తమ్ముళ్ళు? మీకు తెలుసా ఏ యూనివర్సిటీ చదివాడు? రహస్య యూనివర్సిటీ, పేరే రహస్యమైన యూనివర్సిటీ. ఇలాంటి ఫేక్ ఫెలోస్ నన్న గురించి మాట్లాడితే బాధేస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, బాబాయ్ గొడ్డలి వేటు చూశారు, కోడి కత్తి డ్రామా చూశారు, ఇప్పుడు కంటైనర్ డ్రామా చూస్తున్నారు. ఇంట్లో నుంచి కంటైనర్ పెట్టి ఇసుక డబ్బులు మద్యం డబ్బులు పంపించి మీ ఊర్లో అప్పుడే స్టాక్ పెట్టేసారు, పెట్టారా లేదా? ఒక్కొక్క నియోజకవర్గంలో 20-30 కోట్లు పెట్టి డబ్బులు పంచి మద్యం మత్తెక్కిచ్చి ఓట్లు సంపాదించాలనుకుంటున్నారు. నీ ఆటలు సాగవు, ప్రజా చైతన్యం వచ్చింది. అందుకే కోరుతున్నా, ఇంటికి ఒక రోజు ఒక్కొక్కరు బయట రావాలి, మీ ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి, ఎన్డీఏ అభ్యర్థులు గెలవాలి, ఈ రాష్ట్రం వెలగాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆ తర్వాత ఏం చేయాలన్న బాధ్యత నేను చేతి చూపిస్తానని అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.